ఎవడనే ఫీలింగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ దూకుతున్నాడు, పవన్ కళ్యాణ్ దూకుతూ ఉంటే రేపు పొద్దున పార్టీకి ఇంకెవడ ఉండడు అనే ఫీలింగ్ తెస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఆ తెస్తున్నప్పుడు మా పార్టీని కాపాడుకోవడం కోసం కుర్రోడు పాపం కష్టపడుతున్నాడు, వారసుడు వచ్చాడు అనే ఫీలింగ్ ఉండదా? సరే ఇంకా ట్రై చేస్తారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్ర అది కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంది కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రెండు యాత్రలు వైసీపీకి ఇప్పుడు ఒక వైసీపీ ఒక టఫ్ ఫైట్ కి రెడీ అవ్వాల్సిందేనా? ఖచ్చితంగా ఈ రెండు చూస్తే అయ్యే సహజంగా ఉంటది. పోటీకి పక్క కూర్చునే లేదు. మాకు 181 ఉన్నాయి, ఇంకా 175 సునాయాసమైన గెలిపని అనుకోవడానికి ఈ రెండు ఒక అడ్డుకట్లాగా నిలబడతాయి. ఆయన అసలు అట్లా ఆలోచిస్తే కనుక నవరత్నాలు పెట్టకూడదు కదా. ఆల్రెడీ 151 వచ్చిందని ఇంట్లో కూర్చోవచ్చు, చేయట్లేదు కదా. నవరత్నాలు అమలు చేస్తున్నాడు. అవును, అట్లాగే ఈ అమరావతి అంటే కూర్చున్నాడా? 151 ఉంది, నీదో నువ్వు చేసుకోపోని వేరే కాన్సెప్ట్ తీసుకురాలా? అది ముదురుపిండం. అదే ఏం